Good morning, children. How are you, Nana? Everyone fine, no? Yes, I am also fine, Ma. I hope you are safe with your parents. Okay, in previous class, I explained in our third lesson, composition of soil. Open the page number 28, Ma. Today, I am going to tell about types of soil. Any types of soils untayi anedi cheptanu. There are త్రీ బేసిక్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్ అంట. త్రీ బేసిక్ కైండ్స్ ఉంటాయంట. ఏవేవి? శాండీ, క్లేయీ అండ్ లూమ్ సాయిల్. ఓకే, మోస్ట్ సాయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ శాండ్, స్లిట్ అండ్ క్లే. ఈ సాయిల్స్ ఎలా ఫామ్ అయినాయంటమా, ఎలా తయారైనాయి? శాండ్, సిట్, క్లే, మోస్ట్ ఆఫ్ ద సాయిల్స్ అన్నీ ఇవి మూడు మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. ద కలర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ స్లిట్, శాండ్ అండ్ క్లే ఆర్ మిక్స్డ్ ఇన్ ఇట్. కలరు, క్వాంటిటీ, సాయిల్ ఎలా మనం తెలుసుకుంటామంటే, ఎలా ఫామ్ అయినాయంటే స్లిట్, శాండ్ అండ్ క్లే ఎంతవరకు మిక్స్ అయినాయి, ఏవి ఎలా మిక్స్ అయినాయి దాన్ని బట్టి దాని కలరు, క్వాలిటీ అనేది ఉంటుంది నాన్న. ద బెస్ట్ సాయిల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ ఈజ్ one which has all the three types of particles in the right mix. Okay, edi best soil plant growth ki edante ee three types lo, okay, sandy soil has a lot of sand. ee sandy soil lo chaala varaku ఇసుక ఉంటుంది, శాండ్ ఉంటుందంట. శాండీ సాయిల్లో ఏముంటుందమ్మా, శాండ్ ఉంటుంది అండ్ వెరీ లిటిల్ స్లిట్ అండ్ క్లే, చాలా కొంతంగా స్లిట్, క్లే మిక్స్ అయి ఉంటుంది. శాండ్ పార్టికల్స్ హ్యావ్ లార్జ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. ఈ శాండ్ పార్టికల్స్కి స్పేస్ లార్జ్గా ఉంటుంది అన్నమాట, అంటే దీని స్లిట్కి, క్లేకి. దే కెన్ హోల్డ్ ఏ లాట్ ఆఫ్ ఎయిర్. అదేం చేస్తుంది, చాలా ఎయిర్ హోల్డ్ చేస్తుంటుంది బట్ కెనాట్ హోల్డ్ వాటర్, కాకపోతే వాటర్ హోల్డ్ చేయరు. ఆర్ న్యూట్రియెంట్స్ ఫర్ లాంగ్, వాటర్ అబ్జర్వ్ చేయదు కాబట్టి అందులో న్యూట్రియెంట్స్ కూడా ఎక్కువగా ఉండదన్నమాట. దట్ ఈజ్ వై శాండీ సాయిల్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. అందుకోసమే శాండీ సాయిల్ మంచిది కాదంట ప్లాంట్స్ గ్రో చేయడానికి. ఓకేనా? సో మనకి ఏది బెస్ట్ ఈ మూడు దానిలో చూద్దాం. ప్లాంట్స్ వీ షుడ్ నాట్ యూస్ ద శాండీ సాయిల్. శాండీ సాయిల్లో అంటే ఎక్కువగా ఇసుక ఉన్నదా సాయిల్ మనము ప్లాంట్స్ గ్రోస్కి యూస్ చేయకూడదన్నమాట. నెక్స్ట్ వాటిమా క్లే సాయిల్. క్లే సాయిల్ మెయిన్లీ కంటెంట్స్ క్లే. క్లే సాయిల్లో చాలా వరకు క్లేనే ఉంటుంది అన్నమాట. క్లే పార్టికల్స్ ఆర్ ద స్మాలెస్ట్ అండ్ హ్యావ్ వెరీ లిటిల్ స్పేస్ బిట్వీన్ దెమ్. దాని పార్టికల్స్ ఎలా ఉంటాయమ్మా, చాలా చిన్నవిగా ఉంటాయి, స్పేస్ కూడా చాలా కొంచెమే ఉంటుంది అన్నమాట. సో దే కెనాట్ హోల్డ్ మచ్ ఎయిర్. అందుకోసమే ఎయిర్ ఎక్కువగా ఉండదన్నమాట. బంక బంకగా అంతా ఒకే చోట కరుసుకొని ఉంటుంది కాబట్టి అందులో ఎయిర్ వెళ్ళడానికి ఎక్కువగా ఉండదు. అందుకనేసి ఎయిర్ చాలా తక్కువగా ఉంటుందంట. క్లే కెన్ హోల్డ్ ఏ లాట్ ఆఫ్ వాటర్. క్లే ఏం చేస్తుంది, వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ ద వాటర్ డ్రైన్స్ వెరీ స్లోలీ. కానీ అది డ్రై అవ్వడానికి చాలా స్లోగా ఉంటుంది. సో క్లే సాయిల్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ గుడ్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. అందుకోసమే ప్లాంట్స్ గ్రో అవ్వడానికి ఇది కూడా, క్లే సాయిల్ కూడా యూస్ఫుల్ కాదు అనేసి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ లూమ్ సాయిల్. లూమ్ ఈజ్ ద బెస్ట్ సాయిల్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ అంట. ఏదమ్మా బెస్ట్ సాయిల్? బెస్ట్ సాయిల్ ఏది? లూమ్ ఫార్ గ్రోయింగ్ ప్లాంట్స్. ఇట్ హ్యాస్ ద రైట్ మిక్స్ ఆఫ్ శాండ్, క్లే అండ్ స్లిట్. అంటే అందులో అన్నీ కరెక్ట్గా, శాండ్ కానీ, క్లే కానీ, స్లిట్ కానీ అన్నీ కరెక్ట్గా మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. ఇట్ కెన్ హోల్డ్ ఎయిర్ అండ్ వాటర్ వెల్. అది ఎయిర్ అబ్జర్వ్ చేసుకుంటుంది,
హోల్డ్ చేసుకుంటుంది, వాటర్ కూడా తీసుకుంటుంది. బట్ ఇట్ ఈజ్ ఆల్సో అలోస్ వాటర్ టు ఫ్లో ఈజీలీ, అది వాటర్ వెళ్ళిపోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్ కెన్ కంటెయిన్ హ్యూమస్, అందులో హ్యూమస్ కూడా ఉంటుంది అన్నమాట, అంటే ఎరువు కూడా ఉంటుంది. దట్ ఈజ్ వై ఫార్మర్స్ అండ్ గార్డినర్స్ చూజ్ లూమ్ టు గ్రో క్రాప్స్ అండ్ అదర్ ప్లాంట్స్. అందువల్లే ఫార్మర్స్ కానీ గార్డినర్స్ కానీ ఈ సాయిల్నే, లూమ్ సాయిల్నే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనన్నా, మనకి ఇవాళ తెలిసిందా ఏ సాయిల్ ఉంటే బాగా ప్లాంట్స్ వస్తాయి అనేసి? ఏ సాయిల్మా? యస్, లూమ్ సాయిల్. ఓకేనా, సో ఈ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని ఒకసారి రీడ్ చేయండి, అండర్లైన్ వర్డ్స్ వన్ టైం హోంవర్క్ కూడా రాయండి. ఓకే, స్టే హోమ్, స్టే హెల్దీ.